हाय फ्रेंड्स वेलकम टू अम्मा बिरिचुलु ईरोजु दोस पिंडितो मूड रकाल दोसलु एला ट्राई चेयालो ए वीडियोलो चूद्दाम। मुंदुगा ओक अग्नि 2x तीसुकोवाली। ओक अग्नि मनम इला ब्रेक चेसी बागा कलुपुकोवाली। इला मोत्तम कलुपुकु नार्मल एग प्रिपेर चेसि पेट्टुकुन्नाम कदा इला तीसुकोवाली। तीसुकोनी दोसपैन वेसुकोवाली। वेसुकुन्न तर्वात इला अन्नी वैपुला स्प्रेड अय्येलागा कलुपुकोवाली। ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం మెల్లగా స్ప్రెడ్ చేసుకున్నాక దోస మనకి ఉడికిందో లేదో చూద్దాం।
ఇప్పుడు మనం దోశని టూ సైడ్స్ ఉడికేలా చేసుకోవాలి కాబట్టి ఒక సైడ్ ఉడికిపోయింది ఇప్పుడు మనం దోశని రెండో వైపు ఉడికేలా చేసుకుందాం ఇప్పుడు దోశని మళ్ళీ తిరిగి వేయాలి రెండో వైపును కూడా మనకి దోశ అనేది ఉడికిపోయింది ఎగ్ వేసాక మనం నార్మల్ ఫ్రేమ్ లో పెట్టుకొని దాన్ని ఉడికించి మనం చూసుకోవాలి హై ఫ్రేమ్ అయితే ఎగ్ అనేది మనం అప్లై చేసిన ఎగ్ అనేది మాడిపోతుంది సో లో ఫ్రేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం దోశని సెపరేట్ చేసేద్దాం నెక్స్ట్ మనం మళ్ళీ దోశ పిండి తీసుకొని ఇలా రెండు గరిటెల దోశ ఇలా వేసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసి బాగా పలుచగా చేసుకొని టమాటో సాస్తో వేసుకున్న దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూడు దోశలు చాలా బాగుంటాయి టమాటో సాస్ అంటే మనం ఇంకా దాంట్లో చట్నీ ఏమీ యాడ్ చేసుకోకర్లేదు మామూలుగా తినేయచ్చు ఇది చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న దోశలాగా వేస్తే చాలా ఇష్టపడతారు చాలా బాగుంటుంది ఇప్పుడు దోశని తిరిగి వేసాం రెండో వైపు తిప్పాం కాబట్టి మళ్ళా దాన్ని తిరిగి వేయాలి ఇలా తిప్పాం కదా ఇప్పుడు టమాటో సాస్ని మనం తీసుకొని రెండు వైపులా ముందే మనం బాగా ఉడికించాం కాబట్టి టమాటో సాస్ని ఇలా యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం సేపు అంటే ఒక 20 సెకండ్స్ అలా ఉడికించి తర్వాత మనం ఇలా తీసేసుకోవాలి నెక్స్ట్ మనం ఎగ్ మసాలా దోశ వేసుకుందాం దానికి కావాల్సిన 3 గరిటెల పిండి తీసుకున్నాను తీసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని ఇలా యాడ్ చేసుకోవాలి ఆయిల్ తీసుకొని చుట్టూ అప్లై చేసి మధ్యలో కూడా కొంచెం ఆయిల్ వేయాలి పైన ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ బ్రతనిచ్చి ఇప్పుడు మనం ఎగ్ వేసేటప్పుడు ముందు తిప్పకూడదు ఇది మొత్తం స్ప్రెడ్ చేశాక అప్పుడు తిప్పాలి అప్పుడు ఎగ్ అనేది కూడా ఉడుకుతుంది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం ఇది మసాలా దోశ బాగుంటుంది స్పైసీ స్పైసీగా
కొంచెం వేడిగా ఉన్నప్పుడే తింటే ఇంకా బాగుంటుంది. ఓ ఓకే, బాగానే వచ్చింది. టూ మినిట్స్ ఉడకనిచ్చి లో ఫ్లేమ్లో, ఎందుకంటే ఎగ్ మాడిపోతుంది కదా, మాడిపోతే బాగోదు, అందుకే లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత ఇలా తిప్పాలి దోశని. మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు రోల్ చేసి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా మూడు దోశలు వేసుకున్నాక మీకు ఇష్టమైన చట్నీతో, పల్లీలు చట్నీ లేక పల్లీలు కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.